బద్వేలు బీజేపీ పార్టీ అభ్యర్థి సురేష్ ను ప్రజలు ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని బీజేపీ పార్టీ నేషనల్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే త్రివేది జయరాములు ప్రజలను కోరారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో భాగంగా బి కోడూరు మండలంలోని పంచాయతీలోని గ్రామాలను వారు పర్యటించారు. ఈసారి మొత్తం అందరం బీజేపీకి ఇస్తున్నాం సార్ ఓటు. సార్ బాగా తెలుసు, ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు మనకు మేలు చేసింది ఏం లేదు కదా వైఎస్ఆర్ బామార్ది. ఏదైనా మనకు మేలు చేసి ఉంటే మనం వైఎస్ఆర్ కేయాలి. మళ్ళీ బామార్దికి పట్టయి అని బాగుండు సార్. మాకు ఏం పర్లే, మాకు ఏం పర్లేదు. 24 గంటలు మీకు కనపడతా ఉంటాను, మీకు కనపడతాను. మీరు మీ పనులు చేసేదానికి ఆ అబ్బాయితో చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మనకు అందరికి ఇష్టమైనటువంటి క్యాండిడేట్ అతను. కేంద్రం అతనికి నిర్ణయించింది. ఎలా వయసు అయిపోయింది కదా. మామూలుగా జనాలకు అందరికి తెలుసు కాబట్టి నువ్వు పర్వాలేదని అందరికి తెలుసు కాబట్టి టెంపుల్ చూద్దామని ఆగింది సార్. ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే జయరామయ్య గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మేమందరం కలిసి కోరుమామిళ్ళ మండలం, బీకండ్రిక మండలం అనేక ప్రాంతాల్లో తిరగడం జరిగింది. ముఖ్యంగా మేము ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమైన గ్రామస్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళని కలుస్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సురేష్ గారిని గెలిపించాలని చెప్పేసి ఉదయం నుంచి మేము పర్యటిస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే భారతీయ జనతా పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇస్తామని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయలేదు. రెండోది, వైఎస్ఆర్సీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపున ప్రజలు ఆశించినటువంటి ఒక పాలన లేకపోగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రైతాంగం కానివ్వండి, అదే రకంగా పేద ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితులను చూసి మేము ఒకసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నట్టు పనతల సురేష్ను గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఎందుకంటే యువకుడు చాలా ప్లానింగ్తో ఉన్నాడు. అతను ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని కూడా డెవలప్ చేయాలి అనే సదుద్దేశంతో ఉన్నాడు. ఇక్కడ పేద ప్రజానీకం